ఆయుష్ను పెంచేది ఆయుర్వేదం ఈ వైద్యంలో కళ్లలో చెవుల్లో ముక్కుల్లో డ్రాప్స్ వేయటానికి కారణం ఏమిటంటే ఆయుష్యను కాపాడి వృద్ధి చేసేవేదం ఆయుర్వేదం ఇది భారతదేశంలో అతి పురాతనమైన వైద్యం ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఆధ్యాత్మిక గడ్డైన భారతదేశంలో ఆయుర్భవించింది ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు దీనిలో వైద్యం మరియు తాత్విక ఆలోచనలు మిళితమై ఉంటాయి ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత ఆయుర్వేదం కొంచెం వెనకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది శస్త్ర చికిత్స చేసే కొన్ని వైద్య రీతుల్లో ఆయుర్వేదం ఒకటి శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని వండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతున్నారు అయితే కరోనా మహమ్మారిని కట్టడి చేయటం కోసం ఆయుర్వేదంలో మందులున్నాయంటూ కృష్ణపట్నం ఆనందయ్య చెప్పడంతో మళ్లీ ఆయుర్వేద వైద్యంపై చర్చ మొదలైంది అయితే ఆనందయ్య వైద్య విధానంలో ఒకటి కంటిలో పసరిపోయటం అసలు కరోనా వ్యాధికి కంటిలో మందు ఎందుకు కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది వంటి అనేక మంది ప్రశ్నలు వేస్తున్న తరుణంలో ఆయుర్వేద వైద్య గొప్పతనం మళ్లీ ప్రపంచానికి తెలియాలంటే ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలు పెట్టండి అద్భుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చేస్తాయని సంప్రదాయవాదులు అంటున్నారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి గుండె కొట్టుకోవటం ఆగినంత మాత్రాన లేదా శ్వాస ఆడనంత మాత్రాన అంటే ప్రాణవాయువు సంచరించనంత మాత్రాన శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్లు కాదు నాడీ పరీక్షించాలి నాడీ ఆడుతున్నట్లయితే కొనబోపిరితో ఉన్నట్లు ఈ నాడీ వ్యవస్థకు ఉదాన వాయువు ప్రధాన ఆధారం ఈ వాయువుకు అత్యవసర ద్వారాలు కళ్ళు కళ్ళ ద్వారా సరియైన ఔషధం ప్రాణవాయువుకు అందించగలిగితే అది నాడీ మండలం ను చైతన్యపరుస్తుంది నాడీ మండలం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది కావున శరీరం అంతటా వ్యాపించి ఉన్న వ్యానవాయువును వాయువును చైతన్యపరుస్తుంది ఈ వాయువు ఉత్తేజమైతే అపాన సమాన ప్రాణవాయువులను చైతన్యపరచును అపాన వాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ సమాన వాయువు చైతన్యం వల్ల జీర్ణ వ్యవస్థ ప్రాణవాయువు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం పొందుతాయి ఈ విధంగా ఊపిరితిత్తులకు మళ్లీ చలనం వస్తుంది పంచ ప్రాణాలు పంచేంద్రియాలు అనబడు అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉన్నాయి ఉదాన వాయువు అనబడు పంచమ ప్రాణం గాలిలో కలవనంత వరకు ప్రాణాలు ఉన్నట్లే అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు ఆయుర్వేదం ఆయువు ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రసాత్మక సకల శాస్త్ర విజ్ఞానం కళ్లతో శ్వాస ప్రక్రియ ఎలా అనే సందేహం చాలామంది కలగవచ్చు దానికి సమాధానం విజ్ఞానంలో కూడా ఉంది అది ఏమిటంటే కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది కదా అలాగే అత్యవసర పరిస్థితిలో మనిషికి పంచేంద్రియాలు శ్వాసేంద్రియాలు అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే వెంటిలేటర్స్ అవుతాయి ఉదాహరణకు ఈత రాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించి తర్వాత వారి పొట్టపై నొక్కుతారు నోటిలో నుండి నీరు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దుతారు తలను గుడ్డతో తుడిచి బట్టలు మార్చి చలి దగ్గర కూర్చోబెడతారు ఈ ప్రథమ చికిత్స ఇంగ్లీష్ వైద్యం రాకముందు లేదా మరి దాన్ని నాటు చికిత్స అందామా దాన్ని శాస్త్రీయత కూడా ఇదే శరీరమంతా వ్యాపించున్న నాడీ మండల వ్యవస్థను చైతన్యపరచడం ద్వారా వాయువును తద్వారా అపాన సమాన ప్రాణవాయువులను చైతన్యపరచటం ఇక్కడ వెంటిలేటర్ గా చర్మం అంటే అరికాళ్ళు అరిచేతులు తల బొళ్ళు రుద్దటం తొడవటం ద్వారా చికిత్స చేస్తాం పాము కర్చినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో ఉంచటం ద్వారా బ్రతికిస్తారు ఎలాగంటే పైన చెప్పినట్లు అపాన వాయువు విసర్జక వ్యవస్థ పనిచేసినప్పుడు పని చేయనప్పుడు చెవులు అత్యవసర అవుతాయి చెవుల ద్వారా శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావమును వికటింపజేసి మనిషిని కాపాడుతారు కాలక్రమంలో ఆయుర్వేదంలో నైపుణ్యం కలిగిన వైద్యులు అంతరించిపోయారు అయినప్పటికీ ఆయుర్వేద వైద్యంలోని పద్ధతులు అసత్యం కాదు అందుకనే ఇకనైనా భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదంపై ఆయుర్ ఆయుర్వేదంతో ఉన్న ఉపయోగాలు పెట్టాలని అప్పుడు అద్భుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయని పెద్దలు చెబుతున్నారు